नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट पार्लमेंट सभ्युलु पार्लमेंट लो एंपीलु मनं चूसुकुंटे कुवैट राजुगारी गुरिंची चट्ट विरुद्धंगा मात्लाडडंतो कुवैट राजुगारु पार्लमेंट नु रद्दु चेयडं जरिगिंदि पार्लमेंट नु रद्दु चेयडंतो कुवैट लो प्रभुत्वं मरोकसारी पडिपोयिंदि मल्ला एन्निकलकु वेल्ले विधंगा अयिते कुवैट लो प्रस्तुतं प्रणालिकनु प्रक्रिय कोनसागुतू उंदि दीनिकि संबंधिंचि कुवैट कैबिनेट ఏప్రిల్ 4 2024వ సంవత్సరంన నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్లను ఆహ్వానిస్తూ ముసాయిదా డిక్రీని ఆమోదించింది మరియు కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా గారికి ఆ యొక్క డిక్రీని అయితే పంపడం జరిగింది ఆయన కూడా ఆమోదం తెలిపితే ఏప్రిల్ 4వ తేదీన కువైట్ లో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో సంవత్సరం లేదా 6 నెలలు 2 3 నెలల లోపే పడిపోతూ ఉంది కువైట్ లో 2020వ సంవత్సరం నుంచి 2024 ప్రస్తుతం మనం చూసుకుంటే 5 నుంచి 6 సార్లు ఎన్నికలు జరిగాయని చెప్పి అలాగే ఎన్నికలు జరిగిన తర్వాత కువైట్ లో ప్రభుత్వ పదవి కాలం మనం చూసుకుంటే 4 సంవత్సరాలు ఉంటుంది కానీ కువైట్ లో 6 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం కూలిపోతూ ఉంది అది అనేక రకాల కారణాలను చెప్పుకోవచ్చు రాజకీయ సంక్షోభం అని చెప్పుకోవచ్చు అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఈసారైనా సరే స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు కోరుతూ ఉన్నారు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే కువైట్ లో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా సరే ప్రభుత్వం పడిపోతూ ఉందని చెప్పి ప్రస్తుతం కువైట్ రాజుగారిని కించపరుస్తూ కొంతమంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడంతో ఆయన పార్లమెంట్ ను రద్దు చేయడం జరిగింది మరి ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు జరగాలంటే కువైట్ రాజుగారి ఆమోదం తప్పనిసరి మరి ఆయన ఆమోదిస్తే ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు జరుగుతాయి లేదంటే గాని తేదీ మారే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్